కరీంనగర్ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా సోమవారం డ్యాం వద్ద ఈద్గాలో టీఆర్ఎస్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో 50 మొక్కలు నాటి కంచె వేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మైనార్టీ నాయకులు నయీం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన హరితహారం మంచి ఆలోచన అని, రాష్ట్రం పచ్చగా ఉండాలని కేసీఆర్ ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు సయ్యద్ నయీ, ఇమ్రాన్ షేక్, మతీన్, ఇస్మాయిల్, వహీద్, సయీద్, ఇలియాస్, రయీం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆరో విడత హరితహారం భాగంగా కరీంనగర్ టీఆర్ఎస్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని డ్యాం వద్ద గల ఈద్గా వద్ద ఈరోజు మేము మొక్కలను నాటడం జరిగింది. మేము గత 6 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఇలాగే మొక్కలు నాటుచున్నాము. అదేవిధంగా కరీంనగర్ టీఆర్ఎస్ మైనార్టీ సెల్ తరఫున అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ముళ్లకు, మిత్రులకు, పెద్దలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేయడమేమనగా, మొక్కలు నాటండి, పర్యావరణాన్ని రక్షించండి. ఈ మొక్కలు కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున ఉచితంగా ఇవ్వడం జరుగుతున్నది. మీరు సమీప ప్రభుత్వ నర్సరీకి వెళ్ళి ఈ మొక్కలు పొందవచ్చు. ఈ మొక్కలలో పండ్ల మొక్కలు, పూల మొక్కలు కూడా ఉన్నాయి. మీరు మీ ఇంటి దగ్గర కానీ, మీ ఇంటి పరిసరాల ఇక్కడ అనుకూలమైన వాతావరణంలో, ఎక్కడైనా అనుకూలమైన ప్రదేశంలో మొక్కలు నాటండి. ఎందుకంటే మొక్కలు నాటడం ఒక మానవత్వపు లక్షణము, మంచితనము. ఇది మొక్కలు మన అంది ప్రతి జీవికి ఉపయోగపడతాయి. మీకు తెలిసిన విషయమే, ఇటు కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఇమ్రాన్ భాయ్, నబీ భాయ్, తగ్దీర్, వాహెద్, హాజీ భాయ్ అందరూ పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. నిర్మల్ జిల్లాలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు శత జయంతి వేడుకల సందర్భంగా ఎస్పీ శ్రీ శశిధర్ రాజు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన మొదటి దక్షిణాత్యుడు, ఒకే ఒక్క తెలుగువాడు, పీవీగా ప్రసిద్ధుడైన అతను బహుభాషావేత్త, రచయిత, భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసి కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెంకించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి అన్నారు. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయ జీవితం ఆరంభించారని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టాడన్నారు. మన భారత మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి సెంటనరీ సెలబ్రేషన్స్ భాగంగా ఈరోజు మనము పుష్పగుచ్చాలు, పూలమాలలు వారి విగ్రహానికి, ప్రధానికి సమర్పించి మనము ఈ సెంటనరీ సెలబ్రేషన్స్ను ప్రారంభించుకోవడం జరిగింది. దీంట్లో మా డిసిఎస్పి గారు ఎంతో స్ఫూర్తి ప్రదాత, విద్యావంతుడు, 14 భాషలు తెలిసిన అపర కోవిదుడు, 5 సంవత్సరాలు దేశ ప్రధానిగా సంస్కరణలు ఎన్నో ఫైనాన్షియల్గా తీసుకువచ్చి ఆర్థిక రంగంలో కుంటుపడిపోయిన ఆర్థిక రంగాన్ని పరుగులెత్తించిన ప్రతిభాశాలి పివి నరసింహారావు గారు, మాజీ మన దేశ ప్రధాని గారు, మన తెలంగాణ వాస్తవ్యుడు, తెలంగాణ వాసి, తెలంగాణ బిడ్డగా మనకందరికీ గర్వకారణం. వారి సెంటనరీ సెలబ్రేషన్స్ జరుపుకునే అవకాశము మాకు దొరికినందుకు మేము సంతోషంగా, ఆనందంగా, మా అదృష్టంగా భావిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ పూలమాలలు. నిర్మల్ జిల్లాలో 6వ విడత హరితహారాన్ని పురస్కరించుకొని జిల్లా కార్యాలయంలో మరియు సాయుధ దళ కార్యాలయం ఆవరణలో జిల్లా ఎస్పీ సి శశిధర్ రాజు అధికారులు, సిబ్బందితో కలిసి పువ్వులు మరియు పండ్ల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ నుండి ప్రతి పిఎస్లో హరితహారం నిర్వహించామన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ కాలుష్యం తగ్గి మానవాళి మనుగడలో కీలక పాత్ర వహిస్తాయని చెప్పారు. భావి తరాల వారికి స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు గాను ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడం తమ వంతు బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. సిఐ సోన్, సిఐ టౌన్, అదేవిధంగా ఆర్ఐలు, ఎంటీఓ, ఆర్ఎస్ఐలు, ట్రాఫిక్ ఎస్ఐ అందరూ, సిబ్బంది అంతా కూడా ఈ గతంలో హరితహారం, 5వ హరితహారం, 4వ హరితహారంలో పెట్టిన
చెట్లలోవేవేతే చనిపోయినాయి తర్వాత కొంత ఏరియా మళ్ళీ ఏదైతే చెట్లు లేకుండా ఉన్న ఏరియాని ఐడెంటిఫై చేసి చదన్ చేసి దాంట్లో మనము కొన్ని పూల మొక్కలు షేడ్ ట్రీస్ పండ్ల మొక్కలు ఇవన్నీ పెట్టడం జరిగింది వీటిని రక్షించే బాధ్యత కూడా ఈసారి పెట్టిన మొక్కలన్నీ కూడా తక్కువ సంఖ్యలో పెట్టినా కూడా మొక్కలన్నీ కూడా బతికే విధంగా ట్రీ గార్డ్స్ పెట్టేసి ఒక మొక్కను అధికారికి ఆ ప్రాంతంలో అక్కడ ఈ పోలీసు హెడ్ క్వార్టర్స్లో కానివ్వండి డిపిఓలో కానివ్వండి ఉండే వాళ్ళకు ఇంట్రెస్ట్ చేసి ఇది బతికించే విధంగా రోజు నీళ్లు పోయడము ఆ తర్వాత ఏది గేదెలు కానీ పశువులు కానీ మేకలు కానీ తినకుండా చూసుకోవడం అతని బాధ్యతగా మేము తీసుకోవడం జరిగింది సాధ్యమైన ఇప్పుడు పెట్టిన మొక్కలన్నీ కూడా 90% అబౌవ్ మొక్కలు బతికే విధంగా చర్యలు తీసుకున్నాము సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావు శతజయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా డీసీసీ అధికార ప్రతినిధి లింగమూర్తి మాట్లాడుతూ పివి నరసింహారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వివిధ శాఖల్లో మంత్రిగా పనిచేసి ముఖ్యమంత్రి అయ్యారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భారతదేశంలోనే మొట్టమొదటి భూ సంస్కరణల చట్టాన్ని తీసుకువచ్చారన్నారు వెళ్ళినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మంత్రి నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు విద్యాశాఖ మంత్రిగా ఆరోగ్య శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసిండు ఆయన ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిండు 1969-1979 తక్కువ కాలం పనిచేసిన భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చి భారతదేశంలోనే కొత్తగాలు భూ సంస్కరణల చట్టం తెచ్చినటువంటి ఆనాటి మరి రష్యా చైనా మరి కమ్యూనిస్టు దేశాలు క్యూబా లాంటి దేశాలు ఏదైతే భూమి అందరిది అనే ఆలోచన దేశాల్లో నడుస్తున్నటువంటి కాలంలో మన పాత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఉండి ఆయన సతాగా 1600 ఎకరాల పట్టెధర ఉండి కూడా 800 ఎకరాలు భూ పంపిణీ చేసినటువంటి గొప్ప నాయకుడు విదేశీ వ్యవహారాల మంత్రిగా ప్రధానమంత్రిగా కూడా పనిచేసిండు భారతదేశానికి ఆయన ప్రధానమంత్రి అయిన సమయంలో భారతదేశం ఆర్థికంగా చాలా క్లిష్ట పరిస్థితులలో ఉండి భారతదేశం బంగారం వద్ద చంద్రశేఖర్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు లండన్లో కుదబెట్టినటువంటి పరిస్థితి కూడా అప్పటికి మరలాంటి ఇప్పుడున్న 40-50 ఏళ్ళు కూడా చూడగలిగేది ఆయన పాలన ఆర్థిక సరళీకరణ ప్రపంచంలోనే ఒక ఎదుగుతున్న దేశం ఎదిగిన దేశం అని చెప్పబడుతున్నటువంటి భారతదేశానికి ఆయన ఆర్థిక సరళీకరణ ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులే ఈ దేశం ఈ స్థాయిలో ఉండగలిగింది ఇవాళ ఈ దేశం మళ్ళా కింది పోయేటువంటి పరిస్థితి ఈ దేశంలో జరుగుతూ ఉంది మరి పివి దీన్ని చాలా గొప్పవాడు అని చెప్తారు కానీ పివి తీసుకున్న నిర్ణయాల పట్ల ఎవరు పునరాజ్యతం అయి రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ముందు పోతలేరు సతాగా ఆయన పట్టణాలు భాషలు వచ్చినటువంటి ఒక మహామేధావి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో పార్టీ అధ్యక్షులు చెప్పాల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు శతజయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో పనులను పంపకం చేశారు ఈ కార్యక్రమంలో దోనె వెంకటేశ్వరరావు మైల ప్రభాకర్ రొడ్డ మల్లేశం బూట్ల చంద్రప్రకాష్ చింతకింది పరశురాములు తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ జిల్లాలోని కశ్మీర్ గడ్డ 54వ డివిజన్లో కరోనా కలకలం రేగింది ఒకే ఇంట్లో 4 పాజిటివ్ రావడంతో ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న రోడ్లను బారికేడ్లతో బ్లాక్ చేయించారు ఇంటికి చెందిన కుటుంబం హైదరాబాద్కి షాపింగ్కి వెళ్లి రావడంతో వీరికి కరోనా సోకిందని అనుమానిస్తున్నారు 54వ డివిజన్ కార్పొరేటర్ మొహమ్మద్ అతీఫ్ మాట్లాడుతూ వాటికి కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు कश्मीर गड्ढे में 4 केसेस आए हैं वो लोग क्वारंटाइन हो चुके हैं 1 हफ्ते से एक पेशेंट गवर्नमेंट सिविल हॉस्पिटल में क्वारंटाइन है ये लोग ट्रैवलिंग हैदराबाद जाकर आए थे इस वजह से कोविड पॉजिटिव हुआ है मैं करीमनगर की और सारे आवाम से गुजारिश कर रहा हूँ इस वबा से इस मर्ज से दूर रहिए और अपने आप को सोशल डिस्टेंस मेंटेन करिए और यहाँ पर थोड़ा एरिया लॉकडाउन करा है रेवेन्यू डिपार्टमेंट के थ्रू रायतो मार्केट और बाकी का एरिया ओपन है और हम सब कश्मीर अड्डे के आवाम से गुजारिश कर रहा हूँ कि सोशल डिस्टेंस मेंटेन करिए और ट्रैवलिंग मत करिए ज़्यादा हैदराबाद में भी ज़्यादा पॉजिटिव केसेस आ चुके हैं अभी सभी हजरात से गुजारिश कर रहा हूँ अपने आप को
अच्छे से सैनिटाइज करिए और घर में जाने के पहले भी सैनिटाइज होके जाइए। కరీంనగర్ జిల్లా జమికుంట పట్టణంలో భారతదేశ మాజీ ప్రధానమంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు శత జయంతిని పురస్కరించుకొని జమికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు పివి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, భారతదేశ ప్రధానమంత్రిగా విశిష్టమైన సేవలు అందించారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చిన ఘనత పీవీదే అన్నారు. పీవీ శత జయంతి ఉత్సవాలు తెరాస ప్రభుత్వం నిర్వహించడం గర్వకారణమని అన్నారు. ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు పింగిలి రమేష్, దయ్యాల శ్రీనివాస్, కొమ్మ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీగా, ఒక ముఖ్యమంత్రిగా, ఒక ప్రధానమంత్రిగా ఎదిగినంటే మన తెలంగాణ మనందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉండదు. మన తెలంగాణ బిడ్డ మరి ప్రధానం అయిందంటే మన అందరం గర్వంగా ఇచ్చుకోవచ్చు. ఆనాడు మరి భారతదేశం ఎంతో అవస్థలో ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైన పరిస్థితులు, మరి పీవీఆర్ మరి ఆర్థిక వ్యవస్థను మరి గట్టెక్కించిన ఘనత అతనికే దక్కింది. అతను మన కర్నాటక జిల్లాకు బయలుదేరలేని కావచ్చు, వరదకాలు కావచ్చు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి సంబంధించిన విషయంలో కావచ్చు, దేనికైనా కూడా మన తెలంగాణలో మరి వరంగల్ సంబంధించిన విషయంలో కూడా కావచ్చు ఎన్నో మరి సంస్థలు తీసుకొచ్చిన ఘనత పీవీ గారికి. ఈనాడు పీవీ గారిని కొన్ని ప్రభుత్వాలు, కొన్ని పార్టీలు మర్చిపోయినా కూడా మరి తెలంగాణ ప్రభుత్వం సాధించుకున్న తర్వాత మరి వందేళ్ల తర్వాత చిన్న జాతి ఉత్సవాలు టీఆర్ఎస్ ప్రభుత్వం మరి నిర్వహిస్తుందంటే మన తెలంగాణ ప్రయాణికం కూడా గొరవపడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈనాడు కొన్ని ప్రభుత్వ ప్రధానమంత్రులు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళని పట్టించుకొని తరుణంలో మరి ఈనాడు పెద్దలు, ముఖ్యమంత్రి గారు మరి మన తెలంగాణ ముద్దు బిడ్డను మరి మనమెందుకు వారి జ్ఞాపకాలను, వాళ్ళు చేసిన అభివృద్ధిని, వాళ్ళు చేసిన సంస్కరణలు మనం కూడా ఎందుకు బయట ప్రపంచానికి తెలియదు, కొత్త యువ తరానికి ఎందుకు తెలియదు ఉద్దేశంతో ఈనాడు ప్రభుత్వం పెద్దలు, ముఖ్యమంత్రి గారు మరి ఈనాడు రాష్ట్ర మంత్రులు కూడా కళ్ళ విందుగా ఇలా చేస్తా ఉన్నారంటే మన కేసీఆర్ గారికి అభినందించవలసిన అవసరం ఉన్నది. మనందరం కూడా మా మున్సిపల్ పనిలో కొంచెం కేటీఆర్ కూడా ఆదేశించడం జరిగింది. మాకు సంబంధించిన ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఇస్తుందో దాని పరంగా మేము ఉత్సవాలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.